శ్రీలత డ్రీమ్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలను, సలహాలను నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈరోజు మనం ఈ వీడియోలో శనిగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. శనిగ్రహం శనివారానికి అధిపతి. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు నీలం రంగులను సూచిస్తాడు. శని సూర్యుని పుత్రుడు. అధిదేవత యముడు. వాయుతత్వం కలవాడు. తమోగుణం కలవాడు. శూద్రజాతికి చెందినవాడు. గ్రహ సంఖ్య 8. ఇతనికి పంగు, సౌరి అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. శనీశ్వరుడు అని కూడా పిలుస్తారు. శనిని సామాన్యంగా చీకటి గ్రహంగా, దీర్ఘకాల దురదృష్టం మరియు బాధ కలిగించేవాడిగా వర్ణిస్తారు. ఇప్పుడు శని రూపు గురించి తెలుసుకుందాం. శని నీలకాంతి కలిగిన మేనిఛాయ కలవాడు. 4 భుజములు కలవాడు. ధనుర్బాణాలు, శూలము ధరించినవాడు. కాకిని వాహనంగా చేసుకున్నవాడు. శని నిదానంగా సూర్యుని చుట్టూ తిరిగి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. సూర్యుడికి, ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు ధనిష్టా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శని భగవాన్ సోదరి యమున, సోదరుడు యముడు. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించలేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తర్వాతి కాలంలో సూర్యుని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆ కారణంగా శనిని ఆమె శపించగా శనికి మందగమనం ప్రాప్తించిందట. ఇప్పుడు శని ప్రభావం గురించి తెలుసుకుందాం. సాధారణంగా శనిని చూస్తే కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడే కానీ కష్టాలను ఇవ్వడు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఏలినాటి శని కాలం 7.5 సంవత్సరాలు. శని మహర్దశ కాలంలో అర్ధాష్టమ అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని లేదు, పరిహారాలు ఉంటాయి. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియజేయడమే కాకుండా సుఖానికి ఉండే విలువను గుర్తించేలాగా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్తులను ఏర్పరచుకోవడానికి కారణమవుతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారం వలె మెరిసేలాగా చేస్తాడు. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. కుంభ మకర రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈయన ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. అధిదేవత యముడు. రుచి వగరు. తల్లిదండ్రులు రవి, ఛాయాదేవి. భార్య జ్యేష్ఠాదేవి. వాహనం కాకి. రంగు నలుపు నీలం. రత్నం నీలం రంగు రాయి. లోహం ఇనుము ఉక్కు. సమిద జమ్మి. ధాన్యం నువ్వులు. మిత్రగ్రహాలు బుధుడు శుక్రుడు. సమగ్రహాలు గురువు. శత్రుగ్రహాలు రవి చంద్రుడు కుజుడు. ఇప్పుడు శని ప్రభావితుల గురించి తెలుసుకుందాం. తీవ్రమైన శని దోషాలతో బాధపడేవారు బాధ వర్ణనాతీతం. ఆ బాధ అనుభవించేవారికే తెలుస్తుంది. శని దుర్మార్గపు ప్రభావాల వల్ల కుటుంబం వ్యాపారంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతాయి. వ్యసనాల పాలవుతారు, అప్పుల పాలవుతారు. జంక్ ఫుడ్స్కు అలవాటు పడి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేస్తారు. నిందల పాలవుతారు. కోపం అధికమవుతుంది. అనవసరపు సమస్యల్లో ఇరుక్కుంటారు. దీనివల్ల చావే నయం అనుకునేంతలా శని వల్ల బాధలు పడతారు. ఇప్పుడు శని త్రయోదశి గురించి తెలుసుకుందాం. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు, అంటే శివుడు.
అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. శనిదేవుడు అంటే చాలామంది భయపడుతుంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శని చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించేవారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజుని శని త్రయోదశి అని అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వులతోనూ నువ్వుల నూనెతోనూ నల్లని వస్త్రంతోనూ అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులు రుణాలు మొదలైనటువంటి వాటి నుంచి విముక్తుల్ని చేయాలని దేవుని ఆరాధించి మొక్కుకొని ఈ నియమాల్ని పాటిస్తారు. శని పూజ అనంతరం నల్లని వస్త్రం నువ్వులు ఇనుము తాంబూల దక్షిణలతో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల శని గ్రహం శాంతి కలిగి మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే పూజ అనంతరం గుడి బయట ఉన్న భిక్షగాళ్ళకి డబ్బు రూపంలో కానీ ఆహార రూపంలో కానీ దానం చేయడం శనిదేవునికి శాంతి కలిగేలాగా చేస్తుంది. ఇప్పుడు శనిగ్రహ పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఆదివారం సాయంత్రం సమయంలో జమ్మి వృక్షం చుట్టూ 18 సార్లు ప్రదక్షిణలు చేసి ఆపై ఆ చెట్టు మొదట్లో ఒక ఇనుము ప్రమిదను ఉంచి ఆవు నూనెతో 8 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. ఆంజనేయ స్వామికి 8 మంగళవారాలు 108 తమలపాకులు చొప్పున ఆకు పూజ చేయాలి. అప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు. రావి చెట్టు కాండము మొదలు భాగంలో పంచదార పానకాన్ని కానీ గేదె పాలను కానీ పోసి ఆ తరువాత శని ప్రార్థన చేసి పానకం వలన నానిపోయిన ఆ చెట్టు మొదట్లోని మట్టిని 2 వేళ్లతో తీసుకొని నుదుటిన బొట్టులాగా ధరిస్తే తొందరగా శని బాధల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా శనిగ్రహ శ్లోకాన్ని 8 సార్లు పఠించడం వలన సకల దోషాలు పోతాయి. శనివారం రోజున నల్ల వస్త్రం నువ్వులు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. శని త్రయోదశి పూజలు ఆచరించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో మొదటి ముద్దను కాకికి సమర్పించడం వలన ఆహారాన్ని ఆ కాకి భుజించడం వలన కూడా శనిగ్రహ దోషం తొలగిపోతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇప్పుడు శనిగ్రహ ఆలయాల గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయం, తమిళనాడులోని తిరునల్లార్ గర్భరణేశ్వరార్ ఆలయం, ఈ 2 ఆలయాలు దేశంలో ప్రసిద్ధ శని దేవాలయాలు. ఇప్పుడు శనిగ్రహ శ్లోకం గురించి తెలుసుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇప్పుడు దీని అర్థం గురించి తెలుసుకుందాం. నల్లని కాటుక రంగుతో సమానమైన కాంతి కలవాడు సూర్యుని కుమారుడు, యమునికి సోదరుడు, ఛాయాదేవి సూర్యునికి జన్మించినవాడు అయిన నెమ్మదిగా కదిలే శనీశ్వరునికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ వీడియోలో శనిగ్రహం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. తర్వాత వీడియోలో రాహువు గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.